माय डियर स्टूडेंट्स చూడండి మీకు ఆల్రెడీ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ సింగిల్ స్లిట్ చూసాం లాస్ట్ క్లాస్ లో ఓకేనా లాస్ట్ క్లాస్ లో ఏం చూసాం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ సింగిల్ స్లిట్ చూసాం ఇది ఏంటంటే డబుల్ స్లిట్ ఓకేనా అది అర్థమైతే కనుక ఇది మీకు అర్థమవుతుంది ఓకేనా చూడండి దీంట్లో సేమ్ మనం దాంట్లో తీసుకున్నట్టే WW డాష్ అనేది స్లిట్ కిని తీసుకుంటాం విండో దాని యొక్క లెంగ్త్ అక్కడ E అని తీసుకుంటే ఇక్కడ E + D అంటాం అక్కడ టోటల్ లెంగ్త్ E అని తీసుకుంటే ఇక్కడ E + D సేమ్ అలాగే ఒక స్లిట్ తీసుకుంటాం ఒక లెన్స్ దాని మీద ఇన్సిడెంట్ చేస్తే కనుక P0 అనేది ఒకటి P1 అనేది ఒకటి స్లిట్స్ అనేవి వస్తాయి మనకి దీంట్లో కూడా కాలిక్యులేట్ చేస్తాం ఫ్రమ్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ నుంచి దాంట్లో ఎలా కాలిక్యులేట్ చేసాం అలాగే తీటా సైన్ తీటా తీటా కా ఆపోజిట్ సైడ్ ఎంత BC బై హైపోటెనస్ AB ఓకేనా BC బై AB AB డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి E + D అవుతుంది ఓకేనా సేమ్ దాంట్లో కాలిక్యులేట్ చేసినట్టే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు సేమ్ 2π / లాంబ్డా ఇంటూ BC అని రాస్తాం మనం BC ఈక్వల్ టు ఏమవుతుంది E + D సైన్ తీటా కదా సో అది రాసుకుంటాం అన్నమాట ఒకసారి మ్యాటర్ చూడండి AB ఆఫ్ ఏ నారో స్లిట్ AB ఆఫ్ ఏ నారో స్లిట్ AB అనేది నారో స్లిట్ కింద తీసుకుంటే కనుక AB ఆఫ్ ఏ నారో స్లిట్ ఆఫ్ విడ్త్ E ఇస్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ఏ పేపర్ The E let W and W dash be the monochromatic light. W and W dash be the monochromatic light. एक W dash है ना monochromatic light. Same मानो इन तक मुंद केस लो चेपन अट्टे. Propagation of normal slit. According to the Huygens theory. दान लो कोड़ा रासें का तो same. According to the Huygens theory, every point on a wavefront is a sure of secondary spherical wavelength spread in all directions. The secondary wavelength travel normally to the slit. స్లిట్ మీద నార్మల్ గానే ట్రావెల్ అవుతుంది ఎలాంటి డైరెక్షన్స్ పిఓ P0 గుండా అండ్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజెస్ P0 దగ్గర బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడతాయని చెప్పాం మనం ఆల్రెడీ ఇంతకు ముందు సింగిల్ స్లిట్ లోనే చెప్పాం లెట్ P1 ఆఫ్ మినిమం ఇంటెన్సిటీ ఆర్ మాక్సిమం ఇంటెన్సిటీ డిపెండింగ్ అపాన్ ది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెకండరీ వేవ్ ఈ సెకండరీ వేవ్ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా దట్ ఈస్ ద సెకండరీ వేవ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది టు ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ P1 పాత్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ వేవ్ పార్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ వేవ్ కాలిక్యులేట్ చేస్తాం అంటే కాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటాం ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి ట్రయాంగిల్ ఏబీసీ నుంచి సైన్ తీటా కాలిక్యులేట్ చేస్తాం సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటనస్ ఏబి హైపోటనస్ ఏబి కానీ ఏబి ఈక్వల్ టు టోటల్ లెంగ్త్ ఎంత అండి ఇక్కడ ఈ ప్లస్ డి సో ఏబి ప్లస్ లో ఏం రాసుకుంటామంటే ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈ ప్లస్ డి బీసీ బై ఈ ప్లస్ డి ఓకేనా ఇక్కడ బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈ ప్లస్ డి అనేది డివైడ్ చేస్తుంది పక్క వస్తే ఇంటూ చేస్తుంది కాబట్టి బీసీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం ఈ ప్లస్ డి సైన్ తీటా ఈ ప్లస్ డి సైన్ తీటా బీసీ అనేది ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ డెల్టా తో డిఫైన్ చేసుకుంటాం సో ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం ఈ ప్లస్ డి 2π / లాంబ్డా ఇంటూ బీసీ ఇది బీసీ కదా మనకి బీసీ ఈక్వల్ టు ఏమొచ్చింది ఈ ప్లస్ డి ఇంటూ సైన్ తీటా వచ్చింది ఓకేనా దీని నుంచి ఫేజ్ డిఫరెన్స్ కాలిక్యులేట్ చేస్తాం ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫేజ్ డిఫరెన్స్ డెల్టా తో డిఫైన్ చేస్తాం డెల్టా ఈక్వల్ టు 2π / లాంబ్డా ఇంటూ బీసీ 2π / లాంబ్డా ఇంటూ బీసీ 2π / లాంబ్డా ఇంటూ బీసీ బీసీ అంటే ఏం రాసుకోవచ్చు మనం ఈ ప్లస్ డి సైన్ తీటా రాసుకుంటాం అంటే ఏమవుతుంది అప్పుడు 2π / లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ తీటా సో డెల్టా ఫేజ్ డిఫరెన్స్ ఏమొచ్చిందని మనకు ఇప్పుడు డెల్టా ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు 2π / లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ తీటా వచ్చింది ఓకేనా దీని నుంచి నెక్స్ట్ కాలిక్యులేట్ చేస్తాం మనం ఓకేనా చూడండి ఒకసారి నెక్స్ట్ చూడండి ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఎట్ P1 ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ P1 దగ్గర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కాలిక్యులేట్ చేస్తాం ఓకేనా దానికి ఏమవుతుందంటే మనకి ఓజీహెచ్ ట్రయాంగిల్ తీసుకుంటాం ఓజీహెచ్ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక రిజల్టెంట్ ఇక్కడ ఆర్ హైపోటనస్ రిజల్టెంట్ ఆర్ ఓజీ అండ్ జీహెచ్ ఓకేనా దీంట్లో ఓజీ అనేది పి అని ఓక్యూ అనేది జీహెచ్ అనేది క్యూ అని అనుకుంటాం పి ఈక్వల్ టు దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ క్యూ
ओजी इज पी अंड जी हेच इज क्यू తీసుకుంటే గనుక మనకి దీనికి మనం కొసైన్ లా అప్లై చేసాం అనుకోండి అంటే మనకి రిజల్టెంట్ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వస్తది మనకి రిజల్టెంట్ గనుక క్యాలిక్యులేట్ చేయాలంటే గనుక ఏం అవుతుందంటే రిజల్టెంట్ r ఈక్వల్ టు రిజల్టెంట్ r స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ 2pq cos తీటా ఓకేనా రిజల్టెంట్ r ఈక్వల్ టు r స్క్వేర్ లేదంటే r స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos తీటా కదా ఆ ఫార్ములా అప్లై చేస్తాం మనం ఇక్కడ అంటే ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందంటే OH² OG² GH² + 2 OG GH cos డెల్టా cos తీటా cos అక్కడ తీటా అని తీసుకుంటాం ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్ డెల్టా కాబట్టి cos డెల్టా అని తీసుకుంటాం అంటే ఏమవుతుంది అప్పుడు మనకి OH² OG² GH² OG² GH² + 2 OG GH +2 OG GH cos delta cos delta ओके ना ఒక సార్ చూడండి మళ్ళీ నీట్ గా రాస్తున్నాను OH² equal to OG² GH² +2 OG GH cos डेल्टा ओके OH² इक्वल टू OG² प्लस GH² प्लस 2 इनटू OG इनटू GH cos डेल्टा కానీ ఇక్కడ OG इक्वल टू P అండ్ GH इक्वल टू Q అండ్ అలాగే OH इक्वल टू R కదా సో అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి OH ప్లస్ లో R R² इक्वल टू OG అంటే P P² प्लस GH అంటే Q Q² प्लस टू इंटू ओजी अंटे पी कदा अलगे जी हेच अंटे क्यू टू पी क्यू कॉस डेल्टा टू पी क्यू कॉस डेल्टा ओके ना इकड़ पी अंटे ए साइन अल्फा बाय अल्फा अलगे क्यू अंटे ए साइन अल्फा बाय अल्फा सो आ वैल्यूज कनुक सब्स्टिट्यूट चेसुकुंटाम अनुकोंडि इकड़ एम अवुतुंदि अप्पुडु मनकि आर स्क्वेर इक्वल टू ए साइन अल्फा बाय अल्फा होल स्क्वेर प्लस क्यू ए साइन अल्फा बाय अल्फा होल स्क्वेर प्लस टू इंटू पीक्यू अंत टू इंटू एसइन आलफा बै आलफा इंटू एसइन आलफा बै आलफा अंत एसइन आलफा बै आलफा होल स्क्वेर क्या प्लस टू इंटू एसइन आलफा बै आलफा होल स्क्वेर कॉस डेल्टा कॉस डेल्टा ओके ना इप्पुडु चूडंडि मनकि दीनि ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर प्लस ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर प्लस टू इंटू ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर कॉस डेल्टा अंत अन्नीटिलोनी कूडा मनकि एमुंदंटे ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर अनेदि कामन उंदि ओकेना अदि कामन तीसुकुन्नाम अनुकोंडि एमवुतुंदि अप्पुडु आर स्क्वेर इक्वल टू ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर अंत कदा ए साइन आलफा बै आलफा होल स्क्वेर अंटे ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर कदा सो अदि कामन तीस्ते इक्कड एंत अन्नट्टु 1 अलागे नेक्स्ट इक्कड कूडा 1 अलागे इक्कड एमवुतुंदप्पुडु प्लस 2 cos डेल्टा उंटुंदि एंदुकंटे ए स्क्वेर साइन स्क्वेर आलफा बै आलफा स्क्वेर कामन वच्चिंदि कदा 1 प्लस 2 cos डेल्टा अंत कदा 1 प्लस 2 cos डेल्टा अंटे इदि एमवुतुंदि 2 प्लस 2 cos डेल्टा r स्क्वेर इक्वल टू అవుతుంది a स्क्वेर sin स्क्वेर आल्फा बाय आल्फा इनटू 2 प्लस 2 cos डेल्टा 2 प्लस 2 cos डेल्टा అంటే ఈ రెండిటిలోనే కూడా 2 కామన్ తీయొచ్చు కదా 2 కామన్ తీసాం అనుకోండి ఏమవుతుంది 1 प्लस cos డెల్టా అవుతుంది ఓకేనా 1 प्लस cos డెల్టా చూడండి स्क्वेर इक्वल टू ए स्क्वेर साइन स्क्वेर आल्फा बाय आल्फा स्क्वेर इंटू टू कामन तीसेसाम कदा आ टू मुंदु रासुकुन्नाम अनुकोंडि टू इंटू वन प्लस कास आल्फा अंटे टू ए स्क्वेर वन प्लस कास डेल्टा वन प्लस कास डेल्टा अवना ई वन प्लस कास डेल्टा ने एला रासुकोच्चु अंटे कास स्क्वेर टू कास स्क्वेर डेल्टा बाय टू किंद रासुकोच्चु कदा
ఫార్ములా మనకి 1 + cos డెల్టా = 2 cos² డెల్టా / 2 అది రాసుకున్నాం అనుకోండి ఏమవుతుంది 2a² sin² α / α² 2 cos² డెల్టా / 2 2 cos² డెల్టా / 2 ఓకేనా ఇక్కడ మనకి ఇదంతా ఏంటి r² ఓకేనా r² ఈ స్క్వేర్ ఈ పక్క వచ్చిందంటే ఏమవుతుంది రూట్ కదా అంటే ఏమవుతుంది రూట్ ఆఫ్ ఓవర్ ఆల్ దిస్ టైం r ఈక్వల్ టు రూట్ 2 a sin α² by α² 2 cos² డెల్టా / 2 అంతే కదా చూడండి ఇప్పుడు మనకి 2 into 2 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా అంటే 2 స్క్వేర్ a స్క్వేర్ sin² α cos² డెల్టా / 2 by α² కదా అంటే ఇప్పుడు రెండు స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏం రాసుకుంటాం అంటే 2 a sin α by α cos డెల్టా / 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా ఎందుకంటే 2 into 2 2 స్క్వేర్ అంటే 2 into a into sin α into cos డెల్టా / 2 by α హోల్ స్క్వేర్ టోటల్ హోల్ ఓవర్ ఆల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 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 అంటే కదా స్క్వేర్ అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా రూట్ ఆఫ్ కదా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక r ఈక్వల్ టు 2a sin α / α cos డెల్టా / 2 ఉంటుంది అంతే కదా 2a sin α / α cos డెల్టా / 2 మనం ఆల్్రెడీ డెల్టా కాల్్యులేట్ చేసాం ఫేజ్ డిఫరెన్స్ ఫస్టే డెల్టా ఈక్వల్ టు 2π / λ / e + d sin θ కదా సో ఇక్కడ డెల్టా ప్లస్ లే సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 2π / λ / e + d 2π / λ / e + d sin θ సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందంటే r 2a sin α / α cos 2π by lambda e plus b sin theta by 2 e plus d sin theta by 2 ఓకేనా ఇక్కడ 2π 2π into కదా కాబట్టి ఏమవుతుంది 2π లో 2 ను by 2 లో 2 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఓకేనా చూడండి ఇక్కడ r = 2a sin α / α cos 2π by lambda e plus d sin theta by ఓకే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఇంకా ఏముంటుంది r ఈక్వల్ టు 2a sin α / α sin α / α into cos π / λ e + d sin θ π / λ cos 2π / λ e + d sin θ π / 2 అంతే కదా ఇక్కడ ఓకేనా ఇది చివరికి మీకు మిగిలేది దేనికి డబుల్ స్లిట్ కి రిజల్టెంట్ ఎట్ పాయింట్ p1 చూడండి ఒకసారి r² = 2a² sin² α / r² α² 1 + cos α cos డెల్టా వచ్చి దీంట్లో మనం ఏం చేస్తాం అంటే 1 + cos డెల్టా = ఫార్ములా ఏంటంటే మనకి 2 cos² డెల్టా / 2 అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 2 cos² డెల్టా / 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే గనుక 2a² sin α / α² 2 cos² డెల్టా / 2 ఇక్కడ r² స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి రూట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే 2 into 2 2 స్క్వేర్ కదా 2 స్క్వేర్ a స్క్వేర్ sin స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ డెల్టా / 2 / ఆల్ఫా స్క్వేర్ సో అన్నిటిలోని స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేసామంటే మనం ఓవరాల్ గా 2a sin ఆల్ఫా cos డెల్టా / 2 / ఆల్ఫా హోల్ స్క్వేర్ రూట్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఏముంది r = 2a sin ఆల్ఫా / ఆల్ఫా cos డెల్టా / 2 ఓకేనా ఇది తీసుకుంటే కనుక ఏమవుతుంది కాస్ డెల్టా మనం ఆల్రెడీ డెల్టా కాల్క్యులేట్ చేసాం ఫేజ్ డిఫరెన్స్ ఫస్ట్ లోనే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ e ప్లస్ d sin θ ఓకేనా e ప్లస్ d sin θ అని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం మనం ఏది 2π బై లాంబ్డా e ప్లస్ d sin θ ఇక్కడ 2π లో 2 ని నెక్స్ట్ బై ఓవర్ ఆల్ డెల్టా బై 2 లో 2 ఉంది కదా ఆ 2 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఏమవుతుంది ఇక్కడ కాస్ π బై లాంబ్డా e ప్లస్ d sin θ ఉంటుంది ఓకేనా సో రిజల్టెంట్ r ఈక్వల్ టు ఏమొచ్చింది 2a sin α
by alpha into cos pi by 2 e plus d sin theta వచ్చింది. ఓకేనా? రేపు ఉదట నెక్స్ట్ క్లాస్ లోనే స్టార్ట్ చేసే ముందు n స్లిట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? n స్లిట్ స్టార్ట్ చేసుకునే ముందుకి మీరు ఈ డబుల్ స్లిట్ ఎక్స్‌పెరిమెంట్ అనేది రాసినాకు సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీకు సింగిల్ స్లిట్ టు డబుల్ స్లిట్ అర్థమైతేనే n స్లిట్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్్రెడీ ఇది సింగిల్ స్లిట్ లానే ఉంది కదా, చూశారు కదా. సో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి నాకు ఇది రాసి సబ్మిట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కనుక, డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేసి అడగండి, నేను చెప్తాను. లేదా కాల్ చేసి అడిగినా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై.